Hey guys, welcome back to Infinitum Tales. So, ee roju vlog vachesi chaala mandi diet plan aithe chestu untaru kada. So, weight loss avanivandi, weight gain avanivandi. So, ee diet plan lo complete ga first meer teeskovalsindi aithe protein food. So, protein food lo the main first breakfast avanivandi, ledha after workouts tarvata meer teeskovalsindi aithe protein shake aithe compulsory ga teeskovali. So, dani valla manaki ఆకలి అనేది తక్కువ వేస్తూ ఉంటది అండ్ ఎనర్జీ కూడా ఫుల్ డే ఎనర్జీ ఉంటది. సో ఈ ప్రోటీన్ షేక్ కి మనం కావాల్సిన ప్రోటీన్ పౌడర్ ఆల్రెడీ మనకి మార్కెట్ లో అయితే అవైలబుల్ గా ఉంటది. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉండొచ్చు. సో మార్కెట్ లో అవైలబుల్ గా ఉండే దాంట్లో ఎంతో కొంత ప్రిజర్వేటివ్స్ అయితే ఉంటాయి. సో ఈ ప్రిజర్వేటివ్స్ కూడా లేకుండా మనకి న్యాచురల్ గా హోమ్ మేడ్ ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇదైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ కి లేదా వెయిట్ గెయిన్ కి కూడాని. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా వీడియో ఎండింగ్ లో నేను చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. దానికన్నా ముందు నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ప్రోటీన్ పౌడర్లో మనకి చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి. అవన్నీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి రోస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి 1 కప్ బాదం తీసుకున్నాను. సో ఈ బాదంని ఒక 5 మినిట్స్ అయినా సరే నేను రోస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా రోస్ట్ చేసుకున్నాక అది కొంచెం గొల్లగా అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్ పీనట్స్ తీసుకుంటున్నాను వేరుశనగ గుళ్ళు. సో అవి కూడా నేను ఒక 4 మినిట్స్ అయినా సరే రోస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక 1/2 కప్పు కాజు అండ్ వాల్నట్స్ అండ్ అన్సాల్టెడ్ అన్నమాట, సాల్ట్లెస్ పిస్తా ఉంటుంది కదా, సో అవి యాడ్ చేసుకొని 3 కలిపి ఒకేసారి ఒక 3 మినిట్స్ అయినా రోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక 2 స్పూన్స్ పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నాను. సో గుమ్మడికాయ గింజలు ఉంటారు కదా అవి తీసుకుంటున్నాను. సో దీంతోపాటు మీరు ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ అండ్ ఫ్లెక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. సో నేను అయితే ఇవి మాత్రమే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ అన్నమాట. సో ఓట్స్ కంపల్సరీగా తీసుకోవాల్సింది వీటిలోని. నేనైతే ఈ క్వికర్ ఓట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఓట్స్ ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వీటిని కూడా ఒక 2 మినిట్స్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల వీటన్నిటి నుంచి కొంచెం రా స్మెల్ ఉంటుంది కదండి, సో అదంతా కొంచెం పోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు వీటిలో 1 స్పూన్ నేను చియా సీడ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు అంతా ఇది కూల్ డౌన్ అయిపోవాలన్నమాట. కూల్ డౌన్ అయిపోయాక ఇప్పుడు నేను దీన్ని మిక్స్ చేస్తున్నాను అన్నీ కలిపేసి పౌడర్ కానీ. సో మనకి ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ నుంచి ప్రోటీన్ స్మూతీ డైలీ డేట్ కోసం స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అయితే చూపిస్తాను. పౌడర్ తోటి మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు, అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి అనమాట. సో వెయిట్ లాస్ కోసం అయితే ఒక క్వాంటిటీ తీసుకోవాలి, వెయిట్ గెయిన్ కోసం అయితే ఒక క్వాంటిటీ తీసుకోవాలి. సో నేను ఈ స్మూతీ వెయిట్ లాస్ కోసం చేస్తున్నాను కాబట్టి 1 బనానా అయితే తీసుకుంటున్నాను. సో బాగా ముగ్గిన బనానా తీసుకోవాలి, సో స్వీట్నెస్ కోసం అనమాట, ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ స్వీట్నెస్ కోసం. అదే వెయిట్ గెయిన్ కోసం అయితే 2 బనానాస్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్స్ అనమాట, ఇది కూడా కొంచెం స్వీట్నెస్ కోసమే ఒక 2-3 తీసుకోవచ్చు. వెయిట్ గెయిన్ కోసం అయితే 5-6 డేట్స్ వరకు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మిక్స్ చేసుకున్న ప్రోటీన్ పౌడర్, వెయిట్ లాస్ కోసం అయితే 1 టీ స్పూన్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి, అదే వెయిట్ గెయిన్ కోసం అయితే 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్లెస్ మిల్క్ 150 ml, స్కిమ్డ్ మిల్క్ ఫర్ వెయిట్ లాస్ అండ్ క్రీమీ థిక్ మిల్క్ ఫర్ వెయిట్ గెయిన్. సో ఇదంతా కూడా మిక్చర్ యాడ్ చేసేసుకోవాలి. అండ్ మన స్మూతీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇన్ఫినిటమ్ డీల్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.